వెల్కమ్ బ్యాక్ టు జిఆర్వి దివ్య బ్లాగ్స్. నేను దివ్య. ఈరోజు సడన్గా ఏంటి వీడియో, మేముగ్గురం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సడన్గా, ఓబర్ బుక్ చేసుకోకుండా మామూలు జర్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను ఇద్దరు పిల్లలతో, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? యూట్యూబ్ మీద ఉన్న ఫ్యాషన్ నా ఛానల్ని ముందుకు నడపాలన్న ఆలోచన, యూట్యూబ్ కోసం ఇదంతా పోరాటం. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానని తెలుసుకోవాలని ఉందా? వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మరి నేను అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చెప్పేస్తాను. గాజువాక్ నుంచి టౌన్కి వెళ్ళే రూట్ మొత్తం చూపిస్తున్నాను. ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. వైజాగ్ ఇప్పుడు ఈ విధంగా ఉందని మీకు చూపిస్తున్నాను. నాకు నా యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా ఆశగా ఉంది, కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సడన్గా వచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుందామని చెప్పి టౌన్ వెళ్ళాల్సి వస్తుంది. ఇద్దరు చిన్నపిల్లలతోని ఎండలోని జర్నీ చేయాల్సి వస్తుంది యూట్యూబ్ ఛానల్ కోసం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ముందుకు సాగించాలని చాలా ఆశపడుతున్నాను, కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏం జరిగిందంటే, యూట్యూబ్కి మోనటైజేషన్ అవ్వాలన్నా, పిన్కి అప్లై చేయాలన్నా, మా నోటిఫికేషన్ అంతా క్లియర్గా అవ్వాలన్నా ముఖ్యంగా కావాల్సింది మనకి పాన్ కార్డ్ అండి. పాన్ కార్డు మనకి ఛానల్ లేకముందు పాన్ కార్డు ఏంటి యూజ్ అవ్వదు కదా అని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ పడేసాం మేము. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఈ పాన్ కార్డ్ ఎంత ఇంపార్టెంటా అని చెప్పి తెలుసుకున్నాను. మోనటైజేషన్ అయ్యేసరికి పాన్ కార్డు నేమే కాబట్టి నాకు క్లియర్ అయిపోయింది, కానీ పిన్కి అప్లై చేద్దాము డాలర్స్ వచ్చాయి అనుకునేసరికి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి. పాన్ కార్డు అప్లై చేద్దామనేసరికి మనం వెరిఫికేషన్ ఐడి ఐడెంటిఫై చేసుకోమని మెయిల్ వచ్చిందండి నాకు. ఐడెంటిఫై చేద్దామనేసరికి సరిలేదు, నేమ్ క్లియర్గా కనిపించట్లేదు, ఫేస్ కూడా క్లియర్గా కనిపించట్లేదు. నా పాన్ కార్డ్ ప్రాబ్లం అయిందండి, అందుకే మేము వైజాగ్ వచ్చాను. మా హస్బెండ్ ఇక్కడ డ్యూటీలో ఉండి తను మధ్యలో మాకు కలిశారు, వచ్చేసి ఆఫీస్కి వచ్చామండి. మన వైజాగ్లో కాంప్లెక్స్లో ఉంది ఆఫీసు, పాన్ కార్డ్ చేస్తారు. కానీ వెళ్ళేసరికి చెక్ చేసిన తర్వాత ఏమన్నారంటే ఫోన్ నెంబర్ లింకప్ లేదండి, అది చేసుకున్న తర్వాత పాన్ కార్డ్. ఇలా అయితే నాకు 1 మంత్ అయిపోద్ది పాన్ కార్డ్ వచ్చేసరికి. నేను ఇంకెప్పుడు పిన్కి అప్లై చేయాలా, ఎప్పుడు 9 పిన్ వస్తుంది, చాలా టైం అయిపోతుందండి. చాలా బాధ వేసింది. ఏంటి మోనటైజేషన్ చేసుకున్నాను డాలర్స్ వచ్చాయి, ఇదేంటి ఇలా జరిగిందని చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయాను. అవ్వదని చెప్పేశారు, అస్సలు సడన్గా అట్లా ఫ్లాప్ అయిపోయింది. అయిపోద్దిరా బాబు, 1 వీక్లో వచ్చేసి చూడండి. నా పాన్ కార్డ్ ఈ విధంగా అయిపోవడం వల్ల నాకు పిన్కి అప్లై చేయడం అవ్వట్లేదు. అస్సలు పైన స్టిక్కర్ అనేది ఊడిపోయింది, ఇక నా ఫేస్ క్లియర్నెస్ లేదు, నెంబర్ కూడా క్లియర్నెస్ లేదు. అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నా ఓటర్ ఐడి కార్డు ఉంది ఫ్రెండ్స్, ఓటర్ ఐడి కార్డు కూడా యూజ్ అవుతుంది. ఓటర్ ఐడి ఏం చేశారంటే అత్తయ్య ఎక్కడో పెట్టేశారంట. నా బ్యాడ్ లక్ మొత్తం, నాకు వీడియోస్కి వ్యూ కూడా రావట్లేదు, ఎవరు కొంచెం సపోర్ట్ కూడా లేదు. నేను పిన్కి అప్లై చేద్దామంటే నా పాన్ కార్డ్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు, చూసారా? అందుకే ఇప్పుడు మళ్ళీ అప్లై చేసి ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఇంకొక 1 మంత్ అయినా పడుతుంది నేను పిన్కి అప్లై చేయాలంటే. నా ఓటర్ ఐడి దొరికినా కూడా నా అదృష్టమే. ఏం చేస్తాం ఫ్రెండ్స్, యూట్యూబ్ మీద ఫ్యాషన్, ఛానల్ మీద ఉన్న ఇష్టంతో పాటు నా ఇద్దరు ఒక చిన్నపిల్లలతో నేను అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే, మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా పాన్ కార్డ్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్, మోనటైజేషన్కి పిన్కి చాలా అవసరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.